Hi friends, welcome back to my channel. ఈ రోజు మనం ఆయుర్వేద కషాయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదైతే చాలా మందికి తెలుసు ఉంటుంది, తెలియన కొంతమంది కోసం నేను చెప్తున్నానండి. ఇవేనే డైలీ మనం వంటల్లో వాడేవే, కానీ మనం ఇవి వేడి చేసినప్పుడు ఇందులో ఉన్న మెడికల్ వాల్యూస్ చాలా వరకు తగ్గిపోతాయి. అదే మనం ఇలా పచ్చిగా తీసుకుంటే ఇవి 100% మన బాడీకి అందుతాయి. మనం ఇల్లు క్లీన్ చేస్తాము, అలాగే డైలీ స్నానం చేసి మన బయట శరీరాన్ని క్లీన్ చేస్తాం, కానీ లోపలైతే క్లీన్ చేయం. అదే వీక్లీ వన్స్ లేదా 2 వీక్స్కి ఒకసారి అయినా సరే ఇలాంటిది ఏదైనా తీసుకుంటూ ఉంటే మన బాడీ లోపల కూడా క్లీన్ అవుతూ ఉంటుంది. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే జలుబు, దగ్గు, అలాగే కొంతమంది కడుపు నొప్పి వస్తుంటుంది, అలాంటివి ఇవేవి రాకుండా ఉంటాయండి. చిన్నపిల్లలకి ఏంటంటే స్వీట్స్ అవి ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి ఎక్కువ వస్తుంటుంది, అదేంటంటే కడుపులోని నులి పురుగులు అని ఉంటాయి, అలాంటివి కూడా తగ్గుతాయి ఈ కషాయం మనం ఏంటంటే 2 వీక్స్కి ఒకసారి అలాగిస్తూ ఉంటే. మనం ఏంటంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ తీసుకుంటూ ఉంటాము. బాడీకి మెడిసిన్ ఎక్కువ ఇవ్వడం మంచిది కాదు. మన పాత రోజుల్లో అయితే మనకు మెడిసిన్ ఇచ్చింది చాలా తక్కువ, కానీ ఇప్పుడు పిల్లలు ఓన్లీ మెడిసిన్ మీద బతుకుతున్నారు. ప్రతి చిన్నదానికి కూడా మెడిసిన్ ఇవ్వకూడదు. మన పెద్దవాళ్ళు చెప్పారు వంటిల్లే ఔషధగానే అని. మనకి ఏం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం మెడిసిన్ తీసుకునే కన్నా మనం ముందుగానే జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఇదేంటి, నేనైతే కనీసం 2 వీక్స్కి ఒకసారైనా సరే ఇది ఇస్తూ ఉంటానండి మా పిల్లలకి. మేము మెడిసిన్ చాలా తక్కువ యూజ్ చేస్తాము. మేము హాస్పిటల్కి వెళ్ళేది చాలా తక్కువ. నాకు ఇది బాగా వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను, మీరు కూడా వాడితే బాగుంటుందని. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా వరకు దగ్గు, జలుబు, జ్వరం ఇవైతే మాత్రం చాలా వరకు రావండి. కొంతమందికి వేరే ఊరు వెళ్తే వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ రావడం ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది, కానీ ఇలాంటిది తీసుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. మనకి చాలా ఈజీ కూడానా, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మనం డైలీ యూజ్ చేసేవే కాబట్టి సైడ్ ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. ఫస్ట్ అయితే ఇది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ధనియాలు, వాము, పసుపు, నిమ్మకాయ, వెల్లుల్లి, అల్లం, మెంతుపొడి, జీలకర్ర, సాల్ట్. ఇదండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం లెమన్ అండ్ మెంతుపొడి ఇవి రెండు ఉంచేసి మిగతావన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి. మీ అందరికీ తెలుసు పచ్చి వెల్లుల్లి తింటే చాలా మంచిది, కానీ ఎవరు కూడా పచ్చి వెల్లుల్లి తినరు. అల్లం కానీ పసుపు కానీ పచ్చిగా అయితే ఎవరు తినరు. ఇవి ఓన్లీ కూరల్లో మాత్రమే వేసుకుంటూ ఉంటాము. అదే ఇవిలాగా మనం వేడి చేయకుండా మామూలు పచ్చిగా తీసుకుంటే మాత్రం చాలా మంచిది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. అది ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేసుకుందాం. మనకి మిక్సీ చేసిన తర్వాత జ్యూస్ ఇలా వస్తుందండి. ఇది మనం తీసిన జ్యూస్ తీసిన పిప్పి. ఇది మాత్రం ఉంచండి, దీంతో నేను ఇంకొక రెసిపీ చెప్తాను. దీంట్లోని ఇప్పుడు లెమన్ మెంతుపొడి రెండు కలుపుకోవాలి. మెంతుపొడి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అది యూజ్ చేస్తే డైలీ మనం వాటర్లోనే ఒక స్పూన్ వేసుకొని తాగితే షుగర్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ కషాయంలో అది కలుపుతున్నాం కాబట్టి పిల్లలకు కూడా ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇందులో స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగానే తాగుతారు. కానీ కషాయం తీసుకున్న రోజు మాత్రం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే కొంచెం బాడీ కూల్ అవ్వడానికి ఏదైనా జ్యూస్ అలాగే మజ్జిగ అలాంటివి తీసుకోవాలి. అలాగే మెంతిపొడి కూడా వేసుకొని బాగా కలపాలి. ఇది మీకు ఏంటంటే జ్యూస్ తాగినట్టే ఉంటుంది, పెద్ద కష్టం కూడా కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇది చూసారు కదండి, మన కషాయం అయితే రెడీ అయిపోయింది.
ఇది ఎక్కువ ఇవ్వద్దండి, ఒక 200 ml అలా తీసుకుంటే చాలు. స్టార్టింగ్లో కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి. కానీ ఇది తీసుకున్న తర్వాత మాత్రం మీరు వాటర్ ఎక్కువ తీసుకోవాలి, బాడీ హీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. పచ్చిది తీసుకుంటున్నాం కాబట్టి మన బాడీకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.